విశాఖ జిల్లా పాడేరులు జీవో నెంబర్ 3 సాధన సమితి తలపెట్టిన మన్యం బంధు ప్రశాంతంగా కొనసాగింది. పాడేరు నలుమూలల రహదారులను స్వచ్ఛందంగా ఉద్యోగ ఉపాధ్యాయ గిరిజన సంఘాలు నిర్బంధించారు. టీడీపీ నాయకులు మాజీ మంత్రి శ్రవణ్ కుమార్, స్థానిక మాజీ ఎమ్మెల్యే గిడ్డ ఈశ్వరి తదితరులు సంపూర్ణ మద్దతు తెలియజేసి నడిచిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన హక్కుల చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నరసన్న, ప్రజా సంఘాలు, గిరిజన ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సుప్రీంకోర్టు రద్దు చేసినటువంటి సందర్భంలో మనకు ఒక భద్రతని భరోసాని కోల్పోయామన్నటువంటి ఒక ఆందోళన మనందరిలో ఉంది. అందుకనే నిజంగా నేను చాలా చాలా ఆనందిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మన జేఏసి పెద్దలు, ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, ఉద్యోగ ఉద్యోగులు, ప్రతి ఒక్కరూ కూడా మన హక్కుని మనం కాపాడుకోవాలి. మన రాబోయే తరాలకు ఇవ్వడానికి ఏదైతే 1R70 మన 5th షెడ్యూల్లో ఒక చట్టంగా ఉందో, ఈ జీవో నెంబర్ 3 కూడా చట్టంగా తీసుకురావాలని ప్రధానంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.